వండర్ఫుల్ చాలా చక్కగా పరిపాలిస్తున్నారు అనుభవం లేని వాళ్ళు అనుకున్న వాళ్ళకు కూడా నిరూపణ చేశారు ఒక నెలలో ఈ ప్రభుత్వం ఇలాగే ఇంకా 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 కొనసాగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఆయన చేసే ప్రతి పని కూడా ఇంటి వద్దకు చేరే మార్గాన్ని ఆలోచిస్తున్నాడు అంత కష్టపడుతున్నాడు రెస్ట్ తీసుకుంటున్నాడో లేదో కానీ ఆ ప్రజల కొరకు చాలా కష్టపడుతున్నాడు ఆయనకి మా అందరి ఆశీస్సులు కూడా మా ఆయుష్ కూడా ఆయనే పోసుకొని ప్రజలకి సంక్షేమ పథకాలు అందేటట్టుగా ప్రతి ఒక్కళ్ళకి అందేటట్టుగా ఆయన ఈ కార్యక్రమాలన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఇంకా ఇలా కొనసాగించాలని అందరూ ప్రజలందరం మేము కోరుకుంటున్నాం యాజ్ పర్ లీగల్ ప్రాసెస్లో వెళ్తుంటే ఇబ్బంది ఏం లేదు ఎవరికైనా ఎందుకంటే 2015లో కూడా దాని మీద లీగల్ నోటీస్ ఇష్యూ చేశారని విన్నాము పత్రికల్లో వచ్చింది మొన్న పేపర్లో ఈజ్ డూయింగ్ వెల్ బట్ ద థింగ్ ఈజ్ జస్ట్ టు స్టార్ట్ హీ ఈజ్ జస్ట్ చెకింగ్ ద థింగ్స్ వాట్ ద ఎర్లియర్ గవర్నమెంట్ హెస్ డన్ బట్ ద వాట్ ఈస్ ద న్యూ ప్రాసెస్ హీ హెస్ టు స్టార్ట్ ద థింగ్స్ కరెక్ట్ అంటే ఎన్జిటీ ఈజ్ ఆల్రెడీ గివన్ ద స్టేట్మెంట్ ఎర్లియర్ 3-4 ఇయర్స్ బిఫోర్ నేషనల్ గ్రీన్ టెర్మినల్ వీ షుడ్ నాట్ మేక్ ఎ బిల్డింగ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ ఇట్స్ గ్రీన్ జోన్ but still it was already constructed by somebody and he has used that is okay but he should not break the buildings so frequently if it is an indication then it's okay but if it keep on doing such things continuous then it will be bad for us ayana paripalana banka baagundalani mem aashisthunnam endukante ayana chestunna panulu manchi panulu chestunnaru anni super ga unnai andaru kuda baagund antunnaru kanaku inka ayana aarogyalu devudu ayanki ivvalani మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేస్తారు గ్యారంటీ 10 ఇయర్స్ గ్యారంటీ చేస్తారు వాళ్ళ నాన్నగారు చేశారు కాబట్టి వాళ్ళ నాన్నగారి కంటే 2 అడుగులు ముందేలోనే ఉన్నారు కాబట్టి ఆయన గ్యారంటీగా ఆయన చేయగలడని చెప్పేసి మాకు ఒక నమ్మకం దృఢమైన నమ్మకం అది వాళ్ళకి ఉన్నటువంటి ఆయన గవర్నమెంట్ చట్ట ప్రకారం మరి ఆయన చేసిన పని ఆయన చేసుకుంటూ వెళ్తారు కదా అంతేగాని ప్రభుత్వం ఎవరికి కూడా అతీతంగా ఉండదుగా వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు అంతేగాని దాన్ని తప్పు అని అనటానికి ఏముంది చెప్పండి అక్రమ కట్టడాలు కూల్చడం కరెక్టే కదా లాస్టే కానీ మరి ఫస్ట్ గవర్నమెంట్ చేస్తే తర్వాత మిగతా అక్రమ కట్టడాలు కూల్చేయచ్చు కదా తప్పు మనం కరెక్ట్ చేసి తర్వాత ఇంకోళ్ళు కరెక్ట్ చేయమంటాం కరెక్ట్ కదా చాలా బాగుందండి 1 ఇటువంటి మనకి సీఎం దొరకడం మన అదృష్టమే బాగా చేస్తున్నాడని ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఈ విధంగా చేస్తే అందరూ కూడా ఇంకా సంతోషంగా ఉంటారు చేస్తారని అనుకుంటున్నారు జనం కూడా అట్లా కొన్ని మనకి కనపడుతున్నాయి చేస్తున్నారు కూడా ఏపీ డెవలప్మెంట్ అవుతుందండి ఆయన వల్ల అవుతుంది ఇప్పుడు సెంట్రల్ నుంచి తేగలిగినటువంటి ఫండ్స్ కానీ ఇంకోటి కానీ తీసుకొస్తున్నారు ఆయన మనకు కావాల్సింది చేస్తున్నారు ఇంకా అంతకంటే మనకి ఏం కావాలి మన ఇంటో పెద్దలాగా మన అందరినీ చూసుకుంటున్నాడు ఆయన రాష్ట్రాన్ని చాలా అద్భుతంగా జరిగింది ఆయన ఇంకా అనేక కార్యక్రమాలు ఇంకా ముందు చేపట్టాలని కోరుకుంటున్నాం వారు ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత పదవి రాష్ట్రం అంతా కూడా ఎంతో ఆనందపడుతుంది సంతోషంగా ఉన్నారు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి రాష్ట్రానికి ఆయన యొక్క పదవి ఇంకా మంచిగా సాగాలని ఆయన చేసే కార్యక్రమాలు ఇంకా మంచిగా అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాం వండర్ఫుల్ చాలా చక్కగా పరిపాలిస్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి